2007 నుంచి ఒక్కరు మారణించాలని ఒక చిన్న చారిటీ పెట్టుకుని పేద విద్యార్థులు ఎవరైతే ఎడ్యుకేషన్ కు దూరం ఉన్నారో వాళ్లకు చైతన్యపరుస్తూ ఏ రూట్ లో వెళ్తే కరెక్ట్ జాబ్ అవకాశాలు ఉన్నాయని దాని మీద మేము పెడుతుండే. ఊర్లలో కూడా సూపర్ స్టిషియస్ బిలీఫ్స్ ఉంటాయి కదా, మూఢనమ్మకాల మీద ఉన్నదేదో వచ్చిన మంత్రాలు వచ్చిందని ఆరాధిస్తుంటారు, ఊర్లంతా ఆరాధిస్తుంటారు. పొద్దుగానే రోడ్ల మీద మొత్తం గీతలు గీసి ఉంటాయి గుడ్లతో. మీకు అందరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటది, అంటే వాళ్ళకి మీ సిటీలో పుట్టిన వాళ్ళు ఏంటి ఉండాలి అయితే అది అర్థం కాదు. అవి ఉంటాయి వాటి వీటిని ఎంత తొలగించాలని అట్లుంటే కొంత ఐశ్వర్య కూడా మందు పెడితే ఐశ్వర్య కూడా మన ఇంట్లో వచ్చేస్తాను. కొందరు ఒక మరుగు మందు లాంటి ఉండేది అన్నట్టు. అయితే ఇవి ఇది ఎట్లా నమ్ముతారు ఒక పిచ్చోళ్ళు అని చెప్పేసి అప్పుడు ఊర్లలో లవ్ చేసిన అమ్మాయి ఆమె నడిచిన పాదాల్లో ఆ మందు పెడితే అమ్మాయి వచ్చేస్తారు, లేదంటే అబ్బాయికి ఏదో చికెన్ లనో ఎగ్గులో ఏదో మందు పెడితే వాళ్ళు మనకు సొంతం అవుతారని అన్ని దొంగనాటకాలు ఉండేది. ఇవన్నీ బ్లఫరా, ఇది కరెక్ట్ కాదు, ఇది అశాస్త్రీయ బద్దము, దీన్ని పోతే మనం ఆగమైతాము, సైకిల్ గా తయారైతాము అని చెప్పేసి దాని మీద వీటి మీద చేసేదన్నట్టు. ఇక తాగుడు ఎక్కువ ఉండేది ఊర్లలో ఆగమైతున్నాయని చెప్పేస్తే మా అమ్మ నాకు బాగా అబ్స్టకిల్స్ క్రియేట్ చేసేది, అడిల్ పెద్ద అడిల్ మా అమ్మ. దాన్ని నేను ఎట్లా మళ్ళీ క్రాస్ చేయాలనేది మా అమ్మకి నాకు ఆర్గ్యుమెంట్ అయ్యేది. ఆ క్రమంలోనే ఇక తాగడోళ్ళను తాగిపిస్తే ఆగమంటే ఆగుతారా, ఓట్లు అమ్ముకోవద్దంటే అమ్మకుండా ఉంటారా, అమ్ముతారు వాళ్ళు 100 రూపాయలు అంటారు 50 రూపాయలు అంటారు. నువ్వు మారిస్తే మారరా అంటే అమ్మ 100 మందికి 1000 మంది చెప్తే ఒక్కడు మారడా, ఒక్కడు మారిన సార్ ఒక్కడు మారాడు బాగుంటుంది సార్, చాలా బాగుంటది. చాలా మంది కొంతమంది మాత్రమే సొసైటీకి చాలా దగ్గరగా చూసి దగ్గరగా ఆలోచిస్తూ ఏదో చేయాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తారు. అలాంటి రేపు చాలా గొప్ప పని చేస్తున్నారు, మీ గొప్ప అడుగు ముందుకు వెళ్లాలని మీకు అన్ని విధాలుగా నేను వెనకాలనే ఉంటా, ఇది ఊరికి ఎమ్మెల్యే ఇక్కడ వెనకాలనే ఉంటా, అది నేను గౌరవంటున్నా. ఇక్కడికి వచ్చేస్తే నేను అంటే మేము చాలా పేదరికం నుంచి వచ్చినాం, కరెంటుకు చాలా దూరం మా ఊరు, ఏజెన్సీ మాది. అంటే కాలేజీ రోజు చదువుకున్న టైంలో కూడా ఫీజులో పైసలు లేక ఇదే పబ్లిక్ గార్డెన్ పక్కన కూలీలు అడ్డ ఉంటారు, అడ్డ మీద పనిచేసినాయి డిగ్రీలో, నర్సంపేటలో డిగ్రీ చేసుకుంటే ఇక్కడ పనిచేసేది. అట్లా మన బాల్యం గడిచింది. తర్వాత యూనివర్సిటీ ఇక్కడ ఎంకామ్ నేను ఏలో జాయిన్ అయినా, తర్వాత మళ్ళీ ఎంఏ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీలో వేసిన. 2009 లో నేను ఉస్మాన్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ లో ఓవరాల్ చాంపియన్ నేను ఆర్ట్స్ కాలేజ్ కి. ఇట్లా స్పోర్ట్స్ లోనూ నా రెండు చెప్తున్నా నాకంటే అంటే అవకాశాలు లేవు, ఎవరు వచ్చి ఇస్తారంటే ఎవరు ఇవ్వరు మనకు. పక్కన జేబులో పైసలు ఉంటే మనకి ఎప్పుడు రావడు, ఛాయ్ రాపిస్తాడేమో కానీ మొత్తం నీరా అంటే ఇయ్యడాడు, ఉన్న కాడికి కొద్ది కొద్దికి ఇస్తాడని చెప్పి అంటే మన సొంత డబ్బులు వచ్చేదాకా కూడా మనం ఇది ఉండదు. మనం చూస్తుంటాం కదా ఎప్పుడైనా సాక్రిఫైస్ చేసుకోవాలి గొప్ప నా దృష్టిలో. ఇప్పుడు సుధర్ సార్ క్లాస్ చెప్తే చాలా పైసలు వస్తాయని, కానీ నేను గొప్పగా మెచ్చుకునేది అంటే ఈ రోజు క్లాస్ ఫ్రీ క్లాస్ ఫ్రీ క్లాస్ ఈ కాన్సెప్ట్ లో పోతుందంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే త్యాగం చేయాలంటే గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. మనం జ్యూస్ తాగి 10 మంది తాగిన తర్వాత పైసలు కడతాం, వాడు కడతాడు లేని వచ్చేస్తాం. ఛాయ్ తాగేటప్పుడు కూడా వాడు కడతాడు లేని చిన్నగా తప్పించుకుంటాం. ఊర్లో మన రూమ్ లో ఉన్న ఫ్రెండ్ కూడా సరిగా కడతాం, వాడు కడతాడు లే 1000 రూపాయలు బదులు తీసుకున్న తర్వాత మొత్తం చూపించాం మనకి, చూపిస్తే 1000 రూపాయలు అడుగుతాడని మన చిన్న తప్పించుకుంటా. అడగదంటే మీ ఇస్తే లే అని అనుకుంటారు, అన్న ఇయ్యారు మీరు తీసుకోరు, ఇలాంటి ఎన్నో ఉంటాయి. సో సాక్రిఫైస్ చేయడం అనేది చాలా గట్స్ తో కూడిన విషయము, చాలా గొప్ప విషయము. అలాంటి విషయం ముందుకక్షరాలు చాలా అద్భుతం. ఒకటే అంటే మనం అనుకుంటూ ఉంటాం ఏదో చేద్దాం ఏదో చేద్దాం అనే లోపు స్కూలింగ్ అయిపోతే ఇంటర్మీడియట్ అయిపోతే డిగ్రీ కూడా అయిపోతుంది, కానీ ఏం చేయాలనేది స్పష్టత ఉంది అన్నట్టు. సో ఆ స్పెసిఫిక్ ఆ గోల్ మనం కరెక్ట్ పెట్టుకోకపోతే టైం వృధా అయిపోతుంటది, ఎవరు మళ్లీ మళ్లీ రాలేదు. అది నిగులు కప్పిన నిప్పులు అంటే దాన్ని అద్భుతంగా వాడుకోవాలి మనం, దాన్ని ఎంత బాగా వాడుకుంటే అంత, అంటే మళ్ళీ మళ్ళీ రాదు. సో ఈ ప్రపంచ చరిత్రలో ఎవరున్నా ఎంత గొప్పలున్నా కూడా 20 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేసుకున్న ఫౌండేషన్ మీద ఉంటది తప్ప వేరేదే ఉండదు. పెద్ద పెద్ద అబ్రహం లింకన్ కావచ్చు, లేకుంటే మహాత్మా గాంధీ కావచ్చు, సాధారణ మానవుడు మహాత్మా గాంధీగా మారాలన్నా ఒక దళిత జాతిలో పుట్టిన అంబేద్కర్, పాఠశాలలో ప్రవేశం లేకుండా బయట ఉండి చదువుకుని భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినా ఒక 23 ఏళ్ల యువకుడు ఇంకులా జిందాబాద్ అని చెప్పి తన దేహాన్ని మొత్తం ఉరికమ్మం ఎక్కి ప్రాణార్పణ చేసినా కూడా వీళ్ళందరి వెనకాల ఒక కషి, ఒక పట్టుదల, ఒక ప్యాషన్, ఒక పిచ్చి, దాని పట్ల ఏదో సాధించాలని ఒక తపన భయంకరంగా ఉంటారు.
సో అలాంటి తపన అలాంటి కష్టం ఉండదు, మనం ప్రాణం ఇయ్యాల్సిన అవసరం లేదు. సో గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలో డూ ఆర్ డై అని ఒక నినాదం తీసుకొచ్చి వచ్చింది. ఎందుకు, బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి మనం స్వతంత్రం సాధించకపోతే బ్రిటిష్ వాడు మనం బానిసగా చేస్తాడు, ఇంకా ఇదే ఆకలి బాధల్లో ఉంటాం, ఎడ్యుకేషన్ అందదు, ఏమందదు, ఇదే పేదరికం చేస్తాం, స్వేచ్ఛ వాయువులు పీల్చకుండా చచ్చిపోతామని చెప్పేసి డూ ఆర్ డై అని చెప్పారు. మనం డూ ఆర్ డై అవసరం లే, ఎలాగో డై అవుతాం, బట్ డూ బిఫోర్ డై. అంటే ఈ సొసైటీ కోసం ఏదో ఒక మేలు మనం చేయాలి, ఈ సొసైటీ కోసం ఏదో ఒక మంచి పని చేయాలి. మనం ఆ చరిత్రలో మన పేజీ ఒకటి ఉండాలని ఒక కసితోటి మనం పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. మీకు ఒక అంటే నా బాల్యము చాలా విచిత్రంగా ఉంటారు, చాలా విచిత్రం అంటే పేదరికంలో ఉన్న పేద పిల్లల చూస్తుంటే వాళ్ళ డ్రెస్ లో, వాళ్ళ చెప్పల్స్ లో, వాళ్ళ అన్ని వాళ్ళ రైటింగ్ ఈవెన్ రైటింగ్ లో అంటే ఎట్లుంటదంటే సారాలోకి ఐడియా ఉంటుంది. చాలా పేదలు ఉన్న వాళ్ళు ఒక నోట్బుక్ కొనుక్కొని అన్ని సబ్జెక్ట్ దాంట్లో పెట్టుకుని ఒక సైన్స్ ఒకటి మ్యాథమెటిక్స్ ఒకటి అన్ని పెట్టుకుంటాడు, పేజీలు స్పీడ్ గా అయిపోయి